డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదేంటంటే ఒక ఇంపార్టెంట్ వీడియో, ఎస్పెషల్లీ మనకు ట్రిపుల్ ఐటీస్ నుంచి ఈ ఎగ్జామినేషన్ షెడ్యూలు అలాగే క్వశ్చన్ పేపర్ ప్యాటర్ను దీని గురించి ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో దీని ప్రకారం మనం చూస్తే ఇది ఛాన్సలర్ గారి నుంచి వచ్చినటువంటి ప్రొసీడింగ్స్ అన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే మనకు ఛాన్సలర్ గారితో అలాగే వీసీ అండ్ డైరెక్టర్స్తో మీటింగ్ జరిగింది. సో దీని ప్రకారం ఏంటంటే అకాడమిక్ క్యాలెండర్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ అనేవి స్లైట్గా మోడిఫికేషన్ అయితే జరిగినట్టు దీని ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. సో ప్రీవియస్గా మన దానికి ఇప్పటికీ స్లైట్ మోడిఫికేషన్ ఉందనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్స్కి మనకు పియూసీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ మిడ్ వన్ వచ్చి 14th to 16th March అనమాట, మిడ్ టూ వచ్చి 18th to 20th April అనమాట, ఎండ్ సెమిస్టర్ వచ్చి 26th April నుంచి 7th May వరకు అయితే ఎండ్ సెమిస్టర్ మిడ్ వన్ ఎండ్ సెమిస్టర్ పియూసీ వన్ వాళ్ళకు ఉంటుంది. సో యాక్చువల్గా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కమెన్స్మెంట్ ఆఫ్ ఆఫ్లైన్ క్లాసెస్ పియూసీ వన్ పియూసీ టూ వాళ్ళకి 7th March అని మెన్షన్ చేశారు. సో పియూసీ టూకి వచ్చేసరికి మిడ్ వన్ వచ్చి సేమ్ డేట్స్ అనమాట, అంటే పియూసీ వన్తో పాటు 14th to 16th March. మిడ్ టూకి ఏంటంటే 28th నుంచి 31st March వరకు మిడ్ టూ అనమాట. సో పియూసీ టూకి ఎండ్ సెమిస్టర్ అయితే 4th April నుంచి 15th April వరకు ఉందన్నమాట. అంటే పియూసీ టూ వాళ్ళకు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ పియూసీ వన్ వాళ్ళతో పోల్చినప్పుడు ఎర్లీగానే ఉన్నాయన్నమాట. అలాగే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చూసినప్పుడు 21st March నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ అనమాట, 30th March నుంచి 1st April వరకు మిడ్ వన్ ఎగ్జామ్స్, తర్వాత 18th నుంచి 20th April వరకు మిడ్ టూ ఎగ్జామ్స్, సో 26th నుంచి 3rd May వరకు ఏంటంటే ఈఎస్టీ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. సో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి ఏంటంటే 7th March నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, మిడ్ వన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏంటంటే మిడ్ టూ అయితే 28th నుంచి 30th March ఈ డేట్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో 11th April నుంచి 22nd April వరకు ఈఎస్టీ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఈ 3 స్టూడెంట్స్కి అయితే 21st February ఆల్రెడీ క్లాసెస్ అనేవి ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయన్నమాట. సో మిడ్ వన్ కంప్లీట్ అయింది. మిడ్ టూ ఏంటంటే 16th నుంచి 19th March వరకు ఇచ్చారు. సో 28th March నుంచి 8th April వరకు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ 4 స్టూడెంట్స్కి వచ్చేసరికి సో ఎటువంటి చేంజ్ లేదు అని మెన్షన్ చేశారు. ఎర్లియర్ షెడ్యూల్కి ఎటువంటి చేంజెస్ లేదు. సో ఓన్లీ మీరు రిమైనింగ్ వాళ్ళకు మాత్రమే చేంజెస్ అనేవి స్లైట్గా ఉన్నాయన్నమాట. అలాగే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది చూసినప్పుడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ సెమిస్టర్ వన్ ఈ అకాడమిక్ ఇయర్ సెమిస్టర్ వన్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ దీనికి సంబంధించి ఏంటంటే కంటిన్యూస్ అసెస్మెంట్ 40 మార్క్స్ అంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఇవి వీక్లీ టెస్ట్లు ఉండేవి ఇది వరకు. సో ఇప్పుడు వీక్లీ టెస్ట్లు లేవన్నమాట. సో మిడ్ ఎగ్జామ్స్ సో మంత్లీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ అనమాట అవి. సో మిడ్ ఎగ్జామ్స్ సంబంధించి 2 మిడ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, ఒక్కొక్కటి 40 మార్క్స్ ఉంటుంది. సో వీటిల్లో ఏది బెస్ట్ అయితే దాన్ని మాత్రమే ఈ 40 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. ఈ 40 మార్క్స్ ఎలా ఉంటుందంటే సో 8 క్వశ్చన్స్ ఇస్తారు, వాటిల్లో 4 రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో 4 out of 8 సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్ అనమాట. సో 4 into 10 is 40. సో ఆల్రెడీ ఏంటంటే మనం దీనికి సంబంధించి ప్రీవియస్గా వీడియో కూడా చేశాను. సో లాస్ట్ టైం కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి. సో ఇది అది అలాగే ఉందన్నమాట. సో ఎండ్ సెమిస్టర్కి వచ్చేసరికి ఈ 18 ఆబ్జెక్టివ్ అండ్ 42 డిస్క్రిప్టివ్. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే 3 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ యూనిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 6 యూనిట్స్, 6 యూనిట్స్ ఏంటంటే మీకు 3 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ యూనిట్. సో 3 into 6 18 ఉన్నాడన్నమాట. సో ఎండ్ సెమిస్టర్లో మళ్ళీ డిస్క్రిప్టివ్కి 42 క్వశ్చన్స్ అన్నారు కదా. సో దీంట్లో ఏంటంటే 6 క్వశ్చన్స్, సో 1 from each unit. సో దెర్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 6 యూనిట్స్, సో ఒక్కొక్క క్వశ్చన్ మినిమం ఖచ్చితంగా ఒక యూనిట్లో అయితే ఉండాలి విత్ ఇంటర్నల్ ఛాయిస్
అట్ ది యూనిట్ లెవెల్. సో అది ఇచ్చారనమాట. సో 6 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఇంటర్నల్ చాయిస్. ఒక్కొక్క క్వశ్చన్కి ఇంటర్నల్ చాయిస్ అనేది యూనిట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ యూనిట్లో సరే మీకు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లేదా మ్యాథమెటికల్ సరే కాన్సెప్ట్స్ ఏదైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ పీయూసీ ఫస్ట్ అనుకోండి, సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అయితే ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లోనే 1 క్వశ్చన్ అండ్ 2 క్వశ్చన్స్ ఇంటర్నల్గా 1 or 2 అని యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లోనే ఉంటాయి అన్నమాట. సో ఈ ఇంటర్నల్ చాయిస్ కాబట్టి 6 క్వశ్చన్స్. సో బేసిక్గా ఇది 1 క్వశ్చన్లోనే ఇంటర్నల్ తీసుకోవాలి మీరు, 1A and 1B అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో వీటిలోనే మనకి ఏంటంటే ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది అన్నమాట. సో కాబట్టి 6 × 7 క్యారీస్ 42 మార్క్స్ అన్నమాట. సో ద అబో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ది సెమిస్టర్ 1 స్టూడెంట్స్ అన్నారన్నమాట. అండ్ ఫ్రమ్ సెమిస్టర్ 2 ఆన్వర్డ్స్ ద ఎర్లీ అకాడమిక్ గైడ్ లైన్స్ అండ్ రెగ్యులేషన్స్ డేటెడ్ ఇన్ 10/2/2021 విల్ బి అప్లికబుల్ అన్నారు. సో ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది సెమిస్టర్ 1కి అండ్ ఫ్రమ్ సెమిస్టర్ 2కి ఓన్లీ ఫర్ సెమిస్టర్ 1 అన్నారు. బట్ ఫ్రమ్ ద సెమిస్టర్ 2 ఏంటంటే ప్రీవియస్గా ఉన్నటువంటి అకాడమిక్ గైడ్ లైన్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రమే ఫాలో అవ్వాలనేది పాయింట్ అన్నమాట. సో మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఈ అబోవ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది సెమిస్టర్ 1కి మాత్రమే. సో సెమిస్టర్ 2కి ప్రీవియస్గా చెప్పినటువంటి గైడ్ లైన్స్ అలాగే ఉంటాయన్నమాట. సో ద రివైజ్డ్ అకాడమిక్ క్యాలెండర్ అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ యాజ్ డీటెయిల్డ్ మస్ట్ ఫాలోడ్ ఇన్ ఆల్ ద 4 క్యాంపసెస్ అన్నారన్నమాట. సో ఈ అకాడమిక్ క్యాలెండరు అలాగే ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ప్రతి క్యాంపస్లోనూ కూడా అందరూ కూడా ఫాలో అవ్వాలనేది ఇక్కడ ఆల్రెడీ సో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్గా మనకు అన్నిటికీ కూడా వెళ్ళడం జరిగింది. సో మరొకసారి మనం చూసుకుంటే ఈ ఎగ్జామినేషన్స్ మీరు సో చాలా తక్కువ టైమే ఉంది, ఇంకా మీకు ఒక 1 వీక్ మాత్రమే ఉంటుంది. సో మిడ్ 1 ఎగ్జామ్స్కి PUC 1 PUC 2 వాళ్ళకి సో కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో E1కి అయితే స్టూడెంట్స్ క్యాంపస్కి వచ్చిన తర్వాత అయితే ఉందన్నమాట. సో మిడ్ 2 అయితే మీరు 18th to 20th కాబట్టి సో ఎస్ యూ హ్యావ్ సమ్ టైమ్. సో బట్ ఎనీవే బెస్ట్ 1, బట్ అలానే ఏంటంటే మీరు మిడ్ 1 మాత్రమే చదువుకొని మిడ్ 2 నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఎండ్ సెమిస్టర్లో ఇబ్బంది పడతారు. సో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎండ్ సెమిస్టర్లో మీరు 42 మార్క్స్ ప్లస్ 18 మార్క్స్, ఈ 18 మార్క్స్ ఏంటంటే ఆబ్జెక్టివ్ అన్నమాట. ఈ 18 మార్క్స్ ఎప్పుడైతే మనము ఈ మెడ్ 2 లాంటివి చదవలేదనుకోండి, సో 18 మార్క్స్లో మీకు మినిమమ్ జస్ట్ ఓన్లీ యాక్చువల్గా బాగా చదివితే 2 చదివింటే మనకు మెడ్ 1 మెడ్ 2 సిలబస్ ESTE సిలబస్ మొత్తం చదివినప్పుడే 18లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 మార్క్స్ ఆన్సర్ చేయగలం. బట్ ఇలా మెడ్ 2 అనేది చదవలేదనుకోండి, సో ఈవెన్ 18లో 10 కూడా కరెక్ట్గా ఆన్సర్ చేయలేరు అనమాట. సో ఎప్పుడైతే 18లో 10 కూడా కరెక్ట్ ఆన్సర్ చేయలేదురో సో 42 మార్క్స్కి ఈవెన్ 42 కూడా రావన్నమాట. సో దట్ మే బీ ల్యాగింగ్ ఫ్రమ్ 35 లైక్ దట్, అంటే 35 + 10 ఓన్లీ 45 మార్క్సే వస్తాయి అవుట్ ఆఫ్ 60 మార్క్స్. సో 60కి మీకు ఓన్లీ 40 మార్క్సే వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఎందుకంటే మెడ్ 1 మెడ్ 2 రెండు కూడా చదువుకోండి, మరీ ఏదైనా ఒక్క 1 or 2 సబ్జెక్ట్స్లో మీకు ఏదైనా ఒకవేళ ఇబ్బంది ఉంది అని అనుకునే టైంలో కావాలంటే మళ్ళీ దాన్ని మీరు ఎండ్ సెమిస్టర్కి పికప్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకుని ఉంటే ఓకే ఫైన్ నో ప్రాబ్లం. సో అలాంటప్పుడు ఏదో ఒక సబ్జెక్టుకి సంబంధించి ఏదైనా ఒక మెడ్ 1 మెడ్ 2 లేదా మీరు కావాలంటే కొంత రిలాక్స్ అవ్వచ్చు, కానీ బట్ అన్ని సబ్జెక్ట్స్కి ఇలాగే మాత్రం అనేది పెట్టుకోవద్దండి. బట్ ఎంత మీకు చాయిస్ ఉన్నంత మాత్రాన బెస్ట్ 1 అయినంత మాత్రాన సిలబస్ అనేది మీరు కంప్లీట్ చేయాలి అనేది ఒక పాయింట్ అన్నమాట. సో ఎస్ ఇదన్నమాట. సో ఇదంతా కూడా మీకు ఏంటంటే ఎండ్ సెమిస్టర్కి ఉపయోగపడుతుంది. రైట్, థ్యాంక్ యూ.